సమైక్య రాష్ట్రంలో తాగేందుకు కృష్ణా నీటిని ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరితే అవహేళన చేస్తూ పాలమూరు ప్రజలకు నీటిని ఇవ్వడం సాధ్యం కాదని ఎత్తున ఉన్నారని తమను కరువులు అనుకునేలా చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను భారీ బహిరంగ సభను ఎక్కడ ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా పనులు చేపట్టాలి అన్న అంశాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ నార్లాపూర్ ప్రాజెక్టు దగ్గర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పాలమూరు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కరువులు అని కూడా ఇకపై భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఉండవని వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారీ స్థాయి మోటార్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. సమైక్య పాలకులు తమను నీటి కోసం ఎండగట్టారని, పక్కనే కృష్ణానది పొంగి పొర్లుతున్నా కానీ కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి పాలమూరు ప్రాంతంలో ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కరువు ఛాయలు అనుముకొని తమ ప్రాంత వాసులంతా ముంబై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు వలస వెళ్ళారని, ఇటువంటి వలస బతుకుల నుంచి తమను కాపాడని ఎంత వేడుకున్నా కానీ ఎవరూ కనికరించలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో పాలమూరు రంగారెడ్డిపైన ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ వాటిని అధిగమిస్తూ ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి ప్రజలకు భవిష్యత్తులో ఇకపై ఎప్పుడు కూడా కరువు అనేదే లేకుండా చేశారని వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, గ్రామీణ ప్రజలను రైతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడతారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా కళ ఈ నెల 16న ఆ కళ సాకారం అవుతుంది. వంద లైన్ల గోస, పేదరికం, అసమానతలు, ముంబై బస్సెక్కి పిల్లలను వదిలిపెట్టి ఏడ్చుకుంటా బస్సులు పోయినటువంటి సంఘటనలు, ప్రతి ఊర్లో సగం ఊరు ఖాళీ చేసి తాళలేసేట సంఘటనలు, సస్తనో పెళ్లికో వచ్చిపోయి ఏడ్చుకుంటా దుఃఖంతో కడు దుఃఖంతో ఉన్నటువంటి మా జిల్లా ఇలా 16 తర్వాత స్టార్ట్ అవుతుంది. దశ దిశ మొత్తం మారిపోతుంది. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటిది ఇలా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ వచ్చి ఈ గడ్డ మీద కాలు మోపి ఆన్ చేసి ఈ జిల్లాను, ఉమ్మడి జిల్లా మొత్తాన్ని సస్యశామం చేయడానికి శ్రీకారం చుట్టిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జిల్లా బిడ్డలుగా మేమందరం, గోలా గారు కానీ, హర్ష కానీ, మేము కానీ, నిరంజన్ రెడ్డి కానీ, ఇంకా మా 14 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న రోజు దగ్గరికి వస్తూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే అత్యధికంగా కెపాసిటీ ఉన్న మోటార్స్ ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉపయోగిస్తున్నంటే వరల్డ్ టెక్నాలజీ. ఈ వరల్డ్లోనే ఎవరు అంత పెద్ద మోటార్లు పెట్టలేదు. అంత పెద్ద మోటార్లు పెట్టి ఇంకటికి ఏం చెప్పారు, కృష్ణానది చిన్న కింద ఉంది, పైన మీరు గడ్డ మీద ఉన్నారు, నీళ్ళు ఎక్కువని చెప్తున్నారు. దుర్మార్గులు మోసం చేసింది. ఇవాళ ఎట్లా వచ్చినాయి మోటార్లు? మరి ప్రపంచంలోనే ఇంత హై కెపాసిటీ వరల్డ్లో, ప్రపంచంలో ఇంత పెద్ద కెపాసిటీ ఎక్కడ లేదు వరల్డ్లో.